పార్టీ అది భారత రాష్ట్ర సమితి తప్ప ఈ గుజరాత్ వాళ్ళ పార్టీ బీజేపీ కానే కాదు ఈ గుజరాత్ వాళ్ళ గులాంగిరి చేసుట్లా బండి సంజయ్కి షోకు ఉండొచ్చు గుజరాత్ వాళ్ళ చెప్పులు నెత్తి మీద పెట్టుకునే అలవాటు ఆయనకు ఉండొచ్చు వాళ్ళకు గులాంగిరి చేయాల్సిన అవసరం రేషం గల్ల కరీంనగర్ బిడ్డలకు అందులో మీ జమ్మికుంట బిడ్డలకు హుజురాబాద్ బిడ్డలకు కమలాపూర్ బిడ్డలకు మీకు లేదు మనకు లేదన్న మాట కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళకు చేత కాదు వాళ్ళకు చేత కాదు వాళ్ళ మీటింగ్లు చూడండి ఒక్కసారి అలా రాసుకున్నారు ఏదో గమ్మత్ అనిపించింది నాకు ఏదో మీటింగ్ పెట్టిరు బీజేపీ వాళ్ళు నేను పేపర్లో చూస్తే ఏదో ఇస్తరాకుల మీటింగ్ అని ఉన్నది ఇస్తరాకుల మీటింగ్ ఏందో ఇదేం కథ అని ఏం చదివితే ఏదో విస్తారకుల మీటింగ్ అట ఆ మీటింగ్లో అనైనా లేదు ఆ మీటింగ్లో అనైనా తెలంగాణతనం లేదు ప్రభారీలట పాలకులట ఈ పాలకూరలేంది ఇస్తరాకులేంది వాళ్ళ లొల్లేంది ఆ గుజరాత్ బొబ్బు మనకెందుకు అసలు మన తెలంగాణ పార్టీ ఏదో పేరు మారింది భారత రాష్ట్ర సమితి అని ఎందుకంటే పక్క రాష్ట్రంలో కూడా వైక్ మహారాష్ట్రాల కర్ణాటకల అక్కడ కూడా గులాబీ జెండా మన నాయకుడు దమ్ము అక్కడ కూడా చూపెట్టే అవసరం ఉన్నది అక్కడ కూడా జెండా బాచే అవసరం ఉన్నది కాబట్టి పేరు మారింది పేరు మారింది కానీ డిఎన్ఏ మారలేదు పేరు మారింది కానీ నాయకుడు మారలేదు పేరు మారింది కానీ గుర్తు మారలేదు రంగు మారలేదు జెండా మారలేదు ఎజెండా మారలేదు మన జెండా మన ఎజెండా ఖచ్చితంగా తెలంగాణ విషయంలో దేవుడితోనైనా కొట్లాడేదే మన ఎజెండా ఇప్పుడే తమ్ముడు అడిగిండు గెలిచినా అయనేమో అవతల పడ్డాడు దేశం మీద వాడు తిరుగుతున్నాడు కేసీఆర్ పాలన అరిష్టం అంటాడు నేను అడుగుతున్నా ఎవరి పాలన అరిష్టం రైతు బంధు అరవై ఆరు లక్షల మంది రైతులకు ఇచ్చి అరవై ఐదు వేల కోట్లు వాళ్ళ అకౌంట్లో వేసిన కేసీఆర్ పాలన అరిష్టమా లేకపోతే ఏడు వందల మంది రైతులను సంపిన మోడీ పాలన అరిష్టమా చెప్పు హుజరాబాద్ రైతులు ఆలోచన చేయండి ఎవరి పాలన అరిష్టం రైతులు మా ఆడబిడ్డల మీద నాలుగు వందల సిలిండర్ ను పన్నెండు వందలు చేసిన పరిపాలన అరిష్టమా లేకపోతే కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చి కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న కేసీఆర్ పాలన ఆలోచన చేయండి ఎవరి పాలన అరిష్టం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెడుతున్న కేసీఆర్ పాలన అరిష్టమా లేకపోతే రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒక్క విద్యా సంస్థ అయ్యని నరేంద్ర మోడీ దిక్కుమాలిన పరిపాలన అరిష్టమా ఆలోచన చేయండి ఏడు వందల రూపాయలు ఇచ్చే ఏడు వందల రూపాయల పెన్షన్ ఇచ్చే గుజరాత్ పాలన కావాలన్నా రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే తెలంగాణ పాలన కావాలన్నా ఆలోచన చేయండి ఆగం కాకండి మళ్ళా వస్తాయి డైలాగులు సాదుకుంటారో చంపుకుంటారో అని మళ్ళా బీదముఖం పెట్టుడు ఏడిసినట్టు చేస్తుడు గులుగుడు గవిడికి పడిపోకరు మళ్ళా గందరగోళం అవుతారు ఆగమైతారు మొన్న జరిగిన పొరపాటు మళ్ళీ హుజురాబాద్ లో భవిష్యత్తులో జరగద్దు ఖచ్చితంగా హుజురాబాద్ గడ్డ మీద మళ్ళీ గులాబీ జెండా రాబోయే ఏడెని నెలలా ఎగిరే విధంగా ఒక కసితో కమిట్మెంట్తో తమ్ముడు కౌశిక్ రెడ్డి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా మీ అందరూ కూడా బాగా తిరుగుతున్నాడు నేను చెప్తున్నా కౌశిక్ ఇప్పుడే అడిగిండు కదా మాకన్నా ఇక్కడో పది ఇక్కడ ఒక పది కోట్లు కావాలి గ్రౌండ్ కన్నాడు బరాబర్ చేసుకుందాం బ్రహ్మాండంగా ఇస్తాం ఇల్లందకుంట కావాలన్నాడు మా దయాకరణని అడిగి అది కూడా చేసుకుందాం అది కూడా చేద్దాం హుజురాబాద్ కడిగిండు అక్కడ కూడా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం ఎందుకంటే తమ్ముడు క్రీడాకారుడు కాబట్టి పిల్లల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి అడిగిండు చేద్దాం అన్న వంద కోట్లు ఇస్తాను మహిళలకు రుణాలు ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నది చేసే పని హుజురాబాద్ లో ఇంకా చాలా చాలా పని ఉన్నది డబల్ బెడ్రూమ్ ఇచ్చేది ఉన్నది భవనాలు కట్టించేది ఉన్నది ఇంకా చాలా పనిచేసేది ఉన్నది కమలాకరణ నేతృత్వంలో ఈరోజే బ్రహ్మాండమైన మహాత్మా జ్యోతిబా ఫులే బ్రహ్మాండమైన పాఠశాల ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇంకా అట్లాంటివి ఎన్నో రావాలి కౌశిక్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా రాబోయే ఎనిమిది నెలల పాటు ప్రజల్లోనే ఉండు ఇక్కడనే తిరుగు ఊర్లలో వండుకో తిరుగు జనంలోనే ఉండు జనంలోనే తిరుగు తప్పకుండా ఖచ్చితంగా రేపటి రోజున వాళ్ళ ఆశీర్వాదం మళ్ళీ మనకు ఉంటదనే మాట కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ చివరగా ముగించే ముందు ఒకటే మాట మళ్ళీ ఈ బండి సంజయ్ ఇదే ఈటల రాజేందర్ చాలా కథలు చాలా కొత్త కొత్త ఏషాలు హిందూ ముస్లిం పంచాయతీలు రకరకాల కులాల పేరు మీద మతాల పేరు మీద చిచ్చు పెట్టే రాజకీయాలు ఇవన్నీ చేస్తారు కానీ ఆఖరికి మీరు యాజ పెట్టుకోవాల్సింది ఒకటే ఎవలకు ఓటేస్తే మన హుజరాబాద్ బాగైతుంది ఎవలు ముఖ్యమంత్రి అయితే రేపటి రోజున హుజరాబాద్ ముందుకు వస్తుంది ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కావద్దు సెంటిమెంట్ డైలాగులకు పడిపోవద్దని చెప్పి మళ్ళొక్కసారి పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఆనాడు కారణాలు ఏమైనప్పటికీ ఇక్కడ నిలబడ్డ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర గారిని గెలిపించినారు గెలిపించిన తర్వాత ఆయన ఆ రోజు చెప్పిన మాటలు ఇది చేస్తాం అది చేస్తాం అమిత్ షాని తీసుకొస్తాం నిధుల వరద బారిస్తాం హుజూరాబాద్ ను మార్చేస్తాం పైన